హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. హాయ్ అండి. చూసారా, మళ్ళీ మనకి క్యాలీఫ్లవర్ సీజన్ వచ్చేసింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నేను సింపుల్గా మీకు క్యాలీఫ్లవర్ కర్రీ రైస్లోకి చపాతీలోకి వీలుగా ఉండేలాగా చేశానండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా అంతే బాగుంటుందండి. చపాతీ పుల్కాలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా, చిన్నపాటి మసాలాతో, ఎక్కువగా మసాలాలు కూడా లేకుండా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ కర్రీ మీకు ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా. అంత సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. మనకి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే వెజిటబుల్స్ తిని తిని బోర్ కొట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వం కదా. నాకు తెలిసి ఎవరు క్యాలీఫ్లవర్ అనేది మిస్ అవ్వరు. ఎందుకంటే ఈ సీజన్లోనే వచ్చే ఈ రెండు నెలల్లోనే వచ్చే ఈ క్యాలీఫ్లవర్ని అందరూ తింటారని అనుకుంటున్నాను. ఇలా ట్రై చేసి చూడండి కొంచెం సింపుల్గా. వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి వేసేసానండి. ఈ ఒక 2 నిమిషాలు ఈ హీట్ వాటర్లో ఉంచితే సరిపోతుంది. ఇలా ఒకసారి 2 సార్లు తెరలే వరకు వాటర్ ఉంచేసి వీటిని వాటర్ వంపేసేసుకొని జాలీలోకి తీసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నిటినీ కూడా. ఇంకా నేను స్టవ్ లో ఫ్లేమ్లో స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టుకుంటున్నానండి. ఇక్కడ పాన్ తీసుకున్నాను, దీంట్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువ వాటర్ లేదు, 2.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ముందుగా హీట్ అవనిద్దామండి. ఆయిల్ హీట్ అవనిద్దాం. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందండి. తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి వేస్తున్నాను. ఇక్కడ తాలింపు గింజలన్నీ వేగిపోయినాయి కదా, ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నానండి. ఇవి కొంచెం బాగా వేగిపోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్కి వచ్చేయాలన్నమాట, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం సాల్ట్ చల్లితే తొందరగా కూడా వేగిపోతాయి. ఇక్కడ మూత పెడుతున్నానండి. ఒక 2 నిమిషాలు మూత పెడితే చాలు, తొందరగా వేగిపోతాయి ఇవన్నీ. మూత తీసి చూస్తున్నానండి. ఆనియన్స్ కొద్దిగా వేగింది, ఇంకొంచెం వేగనిద్దాము. కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఇక్కడ నేను స్టవ్ని. ఆనియన్స్ అన్ని వేగిపోయినాయండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వరకు వేసాను. క్యాలీఫ్లవర్ చాలా చిన్నది తీసుకున్నానండి, అందుకే 1/2 స్పూన్ వరకు వేసాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోగానే ఇందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ క్యాలీఫ్లవర్ కొంచెం వేడి నీళ్ళలో 1-2 నిమిషాలైనా కుక్ అయింది కాబట్టి ఇది కొంచెం మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ యాడ్ చేస్తాను. ఈ టమాటా మీద కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను సరిపడినంత రుచికి. అలాగే పసుపు, కారం కూడా 2 పచ్చిమిరపకాయలు వేసానండి. కారం చూసి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వేసాను కారం అనేది. ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచితే టమాటా అంతా కూడా బాగా మగ్గిపోతుంది. మూత తీసి చూస్తున్నానండి. ఇప్పుడు టమాటో మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, అలాగే ఉడికించి పెట్టిన క్యాలీఫ్లవర్, ఇంకా నేను ఇందులోకి ఏ మసాలా దినుసులు యాడ్ చేయట్లేదు. అంటే లవంగ, చెక్క ఇటువంటివి ఏవి యాడ్ చేయట్లేదండి. సాల్ట్ కూడా ముందే వేసేసాము. ఇక్కడ 1/2 కప్ మనకి గ్రేవీ కోసం అయితే 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే ఈ క్రీమీ వాటర్ వేసినంతా కూడా క్రీమీ స్ట్రక్చర్గా మారిపోతుంది. మూత పెట్టి మగ్గనిస్తున్నాము. మూత తీసి చూస్తున్నానండి ఒకసారి. క్యాలీఫ్లవర్ బాగా ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అండి. కొత్తిమీర వేసాను కదా, 1 నిమిషం పాటు మూత పెట్టి తర్వాత డిష్ అవుట్ చేసుకుంటాను. ఫైనల్గా క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అండి, ఏ మసాలాలు లేకుండా.
మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఒపీనియన్ మా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.